हेलो फ्रेंड्स, वेलकम बैक टू मॉम्स मैजिकल किचन। इवेल्ट वीडियो लो चाला सिंपल गा फास्ट गा चिलकड़ दुंपल तो सलाड एला चेयालो चूपिंचबोतुन्नानु अंडी। दीन्नि साइड डिश ला मात्रमे काकुंडा फुल मील ला कूडा तीसुकोवच्चु। ఆఫీస్ నుండి వచ్చాక వంట చేసే ఓపిక లేనప్పుడు కూడా ఇలా ట్రై చేయవచ్చు। చిలకడ దుంపలు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడంతో పాటు మర్నాటికి మనల్ని నీరసించిపోకుండా కాపాడతాయి। కూరగాయలు కూడా ఉన్నాయి కాబట్టి న్యూట్రిషన్ లాస్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు। పిల్లలతో పాటు పెద్దలు ఇష్టపడే ఈ సలాడ్ ని బరువు తగ్గాలనుకునే వాళ్ళు తినొచ్చు। మరి దీని ఎలా చేయాలో చూద్దామా। ముందు స్టీమర్ తీసుకొని అందులో శుభ్రం చేసి కడిగి కట్ చేసుకున్న చిలకడ దుంప ముక్కలు వేయాలి। చిలకడ దుంపల్ని కట్ చేయగానే ఉప్పు నీళ్ళల్లో వేస్తే స్టీమర్ రెడీ చేసుకునే లోపు నల్లగా అవ్వకుండా ఉంటాయి। తర్వాత అంగుళం పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్ బీన్స్ వేయాలి। పైన కాస్తంత ఉప్పు వేసి మూత పెట్టి ఆవిరి మీద 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించాలి। లేదంటే మధ్యలో మూత తీసి ఫోర్క్ తో ముక్కలు ఉడికింది లేంది చెక్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ ముక్కల్లో మిరియాల పొడి నిమ్మరసం వేసి కలుపుకొని తినేయొచ్చండి। కాకపోతే అందరూ ఇలా ఇష్టపడకపోవచ్చు, అందుకని నేను ఓ పాన్ లో కొద్దిగా నువ్వుల నూనె వేస్తున్నాను। పిల్లల కోసం ప్రత్యేకంగా చేస్తున్నట్లయితే నెయ్యి గాని బటర్ గాని వేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులో ఒక కప్పు స్వీట్ కార్న్ లేదంటే లేత మొక్కజొన్న గింజల్ని వేసి 2-3 నిమిషాల పాటు వేయించాలి। పచ్చివాసన పోయి విత్తనాలు వేగాక స్టీమ్ చేసిన బీన్స్ వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి। ఆ తర్వాత క్యారెట్ వేసి మరో నిమిషం పాటు వేయించాలి। చివర్లో చిలకడ దుంప ముక్కలు వేయాలి। అన్నీ ఒకేసారి కూడా వేసుకోవొచ్చండి, కాకపోతే చిలకడ దుంపలు వేయగానే పాన్ అడుగున వాటి పేస్ట్ అతుక్కుపోతుంటుంది, అప్పుడు మిగిలిన ముక్కలు సరిగ్గా వేగవు, సలాడ్ కూడా ముద్దగా అయిపోతుంది। 1 నిమిషం పాటు చిలకడ దుంపలు వేగాక కలర్ కోసం కొద్దిగా పసుపు మిరియాల పొడి ఉప్పు వేయాలి। మొదట్లో కూరగాయలు ఉడికించేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు చాలా కొద్దిగా వేస్తే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆపేసి ముక్కల్ని ఆరనివ్వాలి। తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండాలి। ముక్కల్ని మరోసారి కలిపి సర్వ్ చేయాలి। ఇంతేనండి, చాలా ఈజీగా ఉంది కదా, మీరు ఒకసారి ట్రై చేయండి। ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి। మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం, సెలవు।